ఆశా వర్కర్లను కరోనా వారియర్లుగా పిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్తో పోరాటంలో వీళ్లే ముందు వరుసలో ఉంటున్నారు. ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై వైద్య కార్యకర్తలకు సమాచారం ఇస్తారు. వైరస్ సోకిందని అనుమానం ఉన్నవారిని హెల్త్ వర్కర్లు డిజిటల్ థర్మామీటర్తో స్క్రీన్ చేస్తారు. ఐదేళ్ల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నాం. అందరినీ బయటకు పిలిచి మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నాం. మాస్కులు లేకపోతే దుపట్టా, దస్తీలను నోరు ముక్కుకు అడ్డుగా పెట్టుకోవచ్చు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాం. గ్రామానికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అని తెలిస్తే ఒక్కోసారి రాత్రుళ్ళు కూడా పనిచేస్తాం. ఇంటికి వెళ్లిన తరువాత వేడి నీళ్లతో స్నానం చేసి మాస్కులు, గ్లవ్స్ వేసుకుంటాం. మాకు ఒక్కొక్కరికి 10 మాస్కులు ఇచ్చారు. మహిళా సంఘాలు కుట్టిన మాస్కులు కూడా కొన్ని మాకిచ్చారు. మా దగ్గర మాస్కులు ఉన్నాయి. కొంచెం క్లాత్ తీసుకుని దాని చుట్టూ కుట్టాలి. దీన్ని బిగించడానికి చిన్న చిన్న పట్టీలు ఇలా పెట్టాలి. ఇందులో 4 పట్టీలుంటాయి. ఇప్పుడు ఈ వ్యాధి గురించి అందరికీ తెలిసింది. వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. అరకుర రక్షణతోనే వాళ్లు రోజుకు 5 నుంచి 10 గ్రామాల్లో పర్యటిస్తారు. ఆశా వర్కర్ల జీతాలు చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 వేల లోపే ఉంటాయి. కరోనాకు సంబంధించిన పనికి అదనంగా మరో 1000 ఇస్తారు. షామ్లీ జిల్లాలో 1 వెంటిలేటర్ కూడా లేదు. ఆరోగ్యం విషమించిన రోగులను 14 వెంటిలేటర్లు ఉన్న ముజఫర్నగర్ జిల్లా ఆసుపత్రికి పంపిస్తారు. మేమేం చేసినా చాలా బాగా చేస్తాం, కానీ ఇప్పుడు నేను లోపాలను ఎత్తి చూపాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అది మా అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక్కడ చాలా తక్కువ మంది డాక్టర్లున్నారు, జనం కూడా అనుకున్నంతగా సహకరించడం లేదు. ఇప్పటికీ కొందరు మాతో వాగ్వాదానికి దిగుతారు. ఇక్కడ అలాంటి వ్యాధే లేదని, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తారు. నిజం చెప్పాలంటే ఇంట్లో స్వీయ నిర్బంధాన్ని కూడా అందరూ పాటించడం లేదు. మాకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైతే మేం పోలీసులకు ఫోన్ చేస్తాం. వాళ్ళు 10 నుంచి 15 నిమిషాల్లో మా దగ్గరికి చేరుకుంటారు. నిబంధనల ప్రకారం ప్రతి జిల్లా ఆసుపత్రిలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి. కానీ భారత్లోని 60% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 1 డాక్టర్ మాత్రమే ఉన్నారు. 5% పిహెచ్సిల్లో అసలు 1 డాక్టర్ కూడా లేరు. ప్రతి 1000 మందికి 22.8% మంది డాక్టర్లు, నర్సులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇండియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22% తక్కువగా ఉన్నాయి. 2011లో షామ్లీని జిల్లాగా ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటివరకు జిల్లా ఆసుపత్రి ప్రారంభం కాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ, శివారు ప్రాంతాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి.